విశాఖ వాంటన్ పరిధిలో గల బుర్జిపేట శ్రీ సద్గురు సాయి సంక్షేమ సంఘం మరియు సాయినాథ్ మెయిన్స్ సొసైటీ వారు ఆలయంలో ఈ రోజు దేవీ నవరాత్రుల్లో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కావడం విశేషంగా సాయిబాబా ట్రస్ట్ వారు సరస్వతి దేవి పూజను బాలబాలికలకు సరస్వతి పూజను సుమారు 600 మందికి నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా పూజలో సాయిబాబా వారిని స్మరించుకొని సరస్వతి పూజను ప్రారంభించారు. సాయినాథ్ ఉమెన్ సొసైటీ మరియు రేజింగ్ రిమో బాబాబాయిస్ వారి ఈ యొక్క ఆధ్వర్యంలో గత 30 సంవత్సరములుగా ఈ యొక్క మహా అమ్మవారి యొక్క శరన్నరాత్రోత్సవాలు అలాగే శిరిడి సాయినాథ్ని 106వ మహాసమాధోత్సవాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే 600 నుంచి 700 మంది వరకు కూడా ఈరోజు మూలా నక్షత్రం ఎక్కువ సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని సామాగ్రి అంతా కూడా మా కమిటీ వారే సమకూర్చడం జరుగుతుంది. యథావిధిగా ఏ అపశృతులు లేకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకున్నట్టుగా ప్రజలందరికీ కూడా పాంప్లెట్స్ ద్వారా వినిపించడం కూడా జరుగుతుంది. సాయిబాబా ఈరోజు ఏదైతే శరన్నవరాత్రులు భాగంలో ఇక్కడ సద్గురు సాయి సంక్షేమ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా సరస్వతీదేవి పూజ అనేది చేయడం చేస్తున్నారు. నేనే గత 3 ఏళ్ళుగా వస్తున్నాను. నాన్నగారు స్వర్గీయ ద్రవంగా శ్రీనివాస్ గారిని ఎలాగైతే ఆప్యాయంగా పిలిచేవారో అదేవిధంగా ఈరోజు నన్ను కూడా పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే పిల్లలకి సరస్వతీదేవి పూజ చేసి వాళ్ళకి మంచి చదువు అభ్యసించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. దేవీ నవరాత్రిలో భాగంగా ఈ కార్యక్రమం ఎలా అయితే చేస్తున్నారో ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.